65 మంది బృందాల తోటి బయట నుంచి పెద్ద ఎత్తున సిఆర్పి పోలీసుని పిలిచి మా కుటుంబ సభ్యుల మీద మా సంస్థల మీద మా ప్రిన్సిపాల్ల మీద మా క్లర్కుల మీద ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు రేడ్ చేయడం జరిగింది. కానీ ఏది చేసినా ఎంత కుట్ర పన్నినా వాళ్ళు మా కేసిఆర్ ను కూడా ఏమీ చేయలేరు, మమ్మల్ని కూడా ఏమీ చేయలేరు. నా సంస్థలంతా కూడా అందరికీ తెలుసు, అది ఓపెన్ బుక్. మేమేం అక్రమాలు చేయం, మేమేం దౌర్జన్యం చేయం, అంత ఓపెన్ గా అడ్మిషన్స్ కూడా ప్రాసెస్ కూడా అంత కౌన్సిలింగ్ ద్వారా ఫీజ్ రియంబర్స్ ద్వారా వచ్చిన పిల్లలకే మేము కూడా మంచి చదువు అందించి వాళ్ళకి మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీల జాబులు ఇప్పించినాం. అంత పెద్ద సంస్థలు నెలకొల్పాం. అసలు టాలెంట్ పట్టుకొని వాళ్ళ కుటుంబం మా అల్లుళ్లకు బిడ్డలకు కొడుకులకు ఇబ్బంది పెట్టి పెద్ద ఎత్తున రెండు దినాల సంది భయభ్రాంతులకు గురి చేసి ఇదంతా కూడా చేసిండ్రు. ఇంత దౌర్జన్యం నేను ఎప్పుడు కూడా నా జీవితంలో చూడలేదు. ఇంత ఇంత దౌర్జన్యం చేయవలసిన అవసరం ఏముంది? ఏదైనా ఉంటే రేట్ చేయి, తప్పులేదు. ఏదైనా ఆన్లైనే, ఏదైనా కౌన్సిలింగే. నీకు ఇక డొనేషన్లు ఎట్లా వచ్చినాయి? మేనేజ్మెంట్ కోటానే లేదు. వందల కోట్లు ఎట్లా వస్తాయి చెప్పు? మేము కలెక్షన్ చేస్తే దొరకాలే కదా పైసలు. ఇప్పుడు నేను మా ఇద్దరు కొడుకులు మా ఇళ్ళల్లా మా కాలేజీలల్లా మా ప్రొఫెసర్లల్లా మా టీచర్లల్లా అంత దొరికితే మీరు చెప్తే పరేషాన్ అవుతుంది. 28 లక్షలు దొరుకుతుంది.